ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరవైశ్య లింగాయత్ చైర్మన్ వై రుద్రగౌడ్ కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆయన 16వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ వాహిద్ విజయం కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవింద్ వాహిద్ రియాజ్ పాల్గొన్నారు. పట్టణంలో 16వ వార్డు అభ్యర్థి వైద గారికి తమ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇంటింటికి ప్రచారం పెరగడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు బాగా వారి చేస్తున్నటువంటి పనుల మీద ఆకర్షితులై ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మరథం పట్టి మన ఎమినో నియోజకవర్గంలో మన చెన్న కేశవ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనమంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి కోరుకునేటువంటి ప్రజలు తప్పకుండా ఈసారి ఫ్యాన్ గుర్తు వేసి వైద్య గారిని అదేవిధంగా చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రఘు గారిని గెలిపించాలని దాని ద్వారా మనమంతా కూడా ఎమ్మిగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి మనం చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బ్రహ్మాండమైనటువంటి డబ్బులు తీసుకొని ప్రతి చోట కూడా పనిచేసేదానికి తప్పకుండా ముందుకొచ్చి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి నేను వై రుద్రగౌడ్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజలను ఈనాడు ఓటు అడిగేదానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే మనం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఎలాంటి అభివృద్ధి జరగదు, సంక్షేమ పథకాలు కూడా కుంటిపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఎమ్మెల్యే పట్టణ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మున్సిపాలిటీ పని జన వైఎస్ఆర్సీపీ జెండా ఎగవేస్తారని ఆశిస్తూ టికెట్ ఇచ్చినారు, కౌన్సిలర్ టికెట్ ఇచ్చినారు. నేను మంచి మెజార్టీతో ప్రజలంతా మంచి మెజార్టీ ఇస్తారని నా కోరిక. మంచి ఓట్లు వేసి మెజార్టీతో నేను కౌన్సిలర్ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి